హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు బ్లడ్ స్టోన్ ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రిలీజ్ అయింది కాకుండా ఈ సినిమా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సినిమాలో నా ఫేవరెట్ హీరో రజనీకాంత్ గారు కూడా యాక్ట్ చేశారు అది కూడా గెస్ట్ ఆఫ్ కాకుండా కూడా సినిమా త్రూ అవుట్ యాక్ట్ చేశారు అందుకనే నేను ఈ సినిమాను ఎక్స్ప్లెయిన్ ఇక లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా కథలకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తే మీ ఫ్రెండ్స్ కి సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి రిఫర్ చేయండి ఓపెన్ చేస్తే ఈ సినిమా పన్నెండు వందల ఇరవై ఒకటిలో ఓపెన్ అవుతుంది పన్నెండు వందల ఇరవై ఒకటో సంవత్సరంలో ఉన్న రాజు తన కుమార్తెనే కోల్పోతాడు అనమాట తన కుమార్తె చచ్చిపోద్ది సో చనిపోయిన తర్వాత ఆ రాజ్యం అంతా ఏడుస్తూ ఉంటారు అంతేకాకుండా ఆ రాజు కూతురికి ఏంటంటే ఒక కిరీటం ఉంటుంది ఆ కిరీటంలో ఒక వజ్రం ఉంటుంది అది ఆ అమ్మాయికి చాలా ఇష్టం అప్పుడు ఆ రాజు ఏం చేస్తారంటే ఆ కిరీటాన్ని తీసుకొని ఈ కిరీటం అంటే తన కూతురికి చాలా ఇష్టం అని అంతేకాకుండా ఈ కిరీటంలో అంటే ముఖ్యంగా వజ్రంలో తన కూతురు ఆత్మ ఉందని చెప్పేసి ఆ వజ్రం మీద తన కత్తి పెట్టకాలని అక్కడ ఒక భయంకరమైన గాలి వస్తుంది అప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు ఆ తర్వాత తన కూతురికి అంత్యక్రియలు జరుపుతారు కట్ చేస్తే సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఓపెన్ అవుతుంది అది కూడా ఒక ట్రైన్ లో ఓపెన్ అవుతుంది ట్రైన్ లో ఏంటంటే మన కథలో హీరో శాండీ తన భార్య స్టీఫెన్ కూడా ఇద్దరు వస్తూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఇండియన్ కల్చర్ అంటే చాలా ఇష్టం సరే అని చెప్పేసి ఒక అకేషన్ లో ఇండియా మొత్తం అని చెప్పేసి వాళ్ళు వస్తూ ఉంటారు అదే టైం కి అదే ట్రైన్ లో ఇంకో ఫారినర్ అయిన లారీ అని ఒక అతను వస్తాడు అతను భయం భయంగా తన బ్యాగ్ ను గట్టిగా పట్టుకుని వస్తూ ఉంటాడు వచ్చి హీరో ఎదురుగా కూర్చుంటారు కూర్చున్న తర్వాత హీరోకి అర్థం అవుతుంది మొత్తానికి ఎందుకో భయపడుతుంది అని చెప్పేసి అప్పుడు హీరో తనతో మాటలు కలిపి మీరు ఏం చేస్తారంటే నేను ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ జాబ్ చేస్తూ ఉంటాను అని చెప్పేసి హీరోతో చెప్తాడు సరే అని చెప్పేసి అందరు రిలాక్స్ అయిపోయిన తర్వాత హీరో ఏం చేస్తారంటే పేపర్ చదువుతూ ఉంటాడు ఆ పేపర్ లో ఏంటంటే బ్లడ్ స్టోన్ గురించి రాసి ఉంటుంది ఏమనంటే బ్లడ్ స్టోన్ అనే ఒక వజ్రం పన్నెండు వందల ఇరవై ఒకటిలో ఒక రాజ్ కుమార్తె అని ఆ తర్వాత అక్కడ ఇక్కడ చేతులు మారి చేసి ఇటు చేసి ఒక బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వచ్చిందని చెప్పేసి ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఇంకెవరో దబ్బేశారని చెప్పేసి అందులో రాసి ఉంటుంది అది చూసిన లారీ హీరో తే ఉంటాడంటే అది ఎదాగో భారతీయులదే కాబట్టి అది కేవలం భారతదేశానికి చెందాలని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి భారతీయులు ఎవరో దొబ్బేసారని చెప్పేసి హీరో తో లారీ అంటాడు కానీ వాస్తవానికి ఆ వజ్రం వచ్చేసి లారీ దగ్గర ఉంటుంది అందుకే తను చాలా భయం భయంగా ఆ బ్యాగ్ ను పట్టుకుని వస్తాడు అంతేకాకుండా బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి దొబ్బేసింది కూడా లారీనే ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి దుబ్బేసి ఈ లారీ ఈ వజ్రాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడంటే ఈ కథలో విలనేటువంటి వ్యాన్ అని అతనికి వ్యాన్ ఏంటంటే భారతదేశంలో సెటిల్ అయిపోయిన ఒక ఆంగ్లేయుడు అతనే ఇండియాలో ఉన్న గొప్ప గొప్ప వస్తువులను కొనేస్తూ ఉంటాడు అంతేకాకుండా ఈ వజ్రం కూడా తన సొంతం చేసుకోవాలని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి తానే లారీ ద్వారా దొంగతనం చేపిస్తాడు కట్ చేస్తే సినిమా ఒక వైసీపీ ఇద్దరు భార్య భర్తల దగ్గర ఒక సినిమా ఓపెన్ అవుతుంది వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ఇండియాని చుట్టేసి రావడానికి ఫారెన్ నుంచి ఇండియాకి వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే రైల్వే కి వెళ్ళాలి అందుకని ఒక టాక్సీ కావాలి వాళ్ళు వచ్చేసి మన కథలో టాక్సీ డ్రైవర్ తో మాట్లాడతారు ఆ టాక్సీ డ్రైవర్ ఎవరో కాదు రజనీకాంత్ గారు రజనీకాంత్ గారు తేమంటారంటే నీకు నూట యాభై రూపాయలు ఇస్తాం రైల్వే స్టేషన్ తీసుకెళ్తా అని చెప్తే నాకు నూట యాభై రూపాయలు కాదు నూట యాభై డాలర్లు ఇస్తే తీసుకెళ్తా అని అంటాడు సరే అని చెప్పేసి ఆ ముసలు అయినా రజనీకాంత్ గారు ట్యాక్తాడు ఎక్కిన తర్వాత నువ్వు గనక రైల్వే స్టేషన్ కి తీసుకెళ్లకపోతే ఒక్క రూపాయి కూడా నీకు ఏమని చెప్పేసి వాళ్ళు అంటారు సరే అని చెప్పేసి రజనీకాంత్ గారు కూడా ఎక్కడ మీ సంగతి చూస్తారని చెప్పేసి బండి బండికి డ్రైవింగ్ చేయడం మొదలు పెడతారు పెట్టిన తర్వాత ఆయన తొక్కే స్పీడ్ కి ట్రైన్ అందకపోతే అందపోయింది దయచేసి మీ ఎలాగలరా బాబు నీకు దండం పెడతా అని చెప్పేసి ఆ పెద్ద ఆయన రజనీకాంత్ గారితో అంటారు అప్పుడు కూడా రజనీకాంత్ గారు తగ్గకుండా భయంకరమైన స్పీడ్ తో వాళ్ళు చెప్పిన టైం కి పది నిమిషాల ముందు రైల్వే స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళని వదిలి పెడతారు ఆ తర్వాత రజనీకాంత్ గారు ఏం చేస్తారంటే ఇంకో కస్టమర్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు అని చెప్పేసి తన కారు పక్కన పార్క్ చేసుకుని వెయిట్ చేస్తూ ఉంటాడు కట్ చేస్తే రైల్వే స్టేషన్ కి ఒక ట్రైన్ వస్తుంది ఆ ట్రైన్ లో మన కథలో హీరో హీరోయిన్ ఆ తర్వాత వజ్రాన్ని దొంగిలించిన లారీ కూడా అందులో ఉంటాడు సో వాళ్ళందరూ ట్రైన్ దిగి యూజువల్ గా బయటకు వస్తున్న సమయంలో లారీకి ఏంటంటే బయట పోలీసులు చెక్ చేస్తూ ఉంటారు తన గనక పోలీసులు చెక్ చేస్తే ఆ వజ్రం తన దగ్గర ఉందని తెలిసిపోతుందని చెప్పేసి లారీ ఆలోచిస్తున్న సమయంలో హీరో వాళ్ళ భార్య తన బ్యాగులు మొయిల కింద పడుతుంది నేను మీకు హెల్ప్ చేస్తానని చెప్పేసి లారీ ఏం చేస్తారంటే తన దగ్గర ఉన్న వజ్రాన్ని వాళ్ళ బ్యాగ్ లో వేసి చేత పంపించేస్తాడు వెళ్ళిపోయిన తర్వాత తన నడుచుకుంటూ వస్తుంటే పోలీసులు అతన్ని చెక్ చేస్తారు చెక్ చేసి తన దగ్గర ఏం లేదని చెప్పి నిర్ధారిస్తారు అయినా సరే పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే నీ దగ్గర లేపోయినా పర్లేదు నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మేము ఎంట్రాగేట్ చేయాలి ఎందుకంటే నువ్వు దాన్ని దొంగతనం చేసి తీసుకొచ్చు అని చెప్పేసి మాకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పేసి లారీని తీసుకెళ్తాడు తీసుకెళ్తున్న సమయంలో మన విలన్ వ్యాన్ అనుచరులు లారీని చూస్తూ ఉంటారు ఎందుకంటే తన దగ్గర ఆ డైమండ్ ఉంది కాబట్టి అప్పుడు లారీ ఏం చేస్తారంటే ఆ విలన్ అనుచరులకి సైగ చేసి అక్కడ ఉన్న కప్పులు ఉందని చెప్పేసి సైగ చేస్తారు సరే అని చెప్పేసి వాళ్ళు ఆ రౌడీలు ఎవరైతే ఉన్నారో ఆ భార్య భర్త ఇద్దరి దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు డైరెక్ట్ గా వెళ్లి రజనీకాంత్ గారి ట్యాక్సీ ఎక్కి ఇలా హోటల్ వెళ్ళాలని చెప్తారు అప్పుడు రజనీకాంత్ గారు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగుల టిక్కీలు వేసి తన కారు స్టార్ట్ చేసి హోటల్ కి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు అప్పుడు ఆ విలన్ అనుచరులు ఏం చేస్తారంటే రజనీకాంత్ గారి కార్ ఫాలో చేయడం స్టార్ట్ చేస్తాడు ఆ తర్వాత రజనీకాంత్ గారు హోటల్ కి రీచ్ అయిన తర్వాత బ్యాగుల బయట తీస్తున్న సమయంలో ఆ లో ఉన్న డైమండ్ తన కార్ లో పడిపోతుంది అప్పుడు దాన్ని రజనీకాంత్ గారు చూసుకోరు సరే అని చెప్పేసి వాళ్ళ బ్యాగులు దింపేసి వాళ్ళకి ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్లిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూర్చున్న వెళ్ళిన మనుషులు ఏం చేస్తారంటే కొంతమంది ఫారెన్ నుంచి వచ్చిన మన కథలో హీరో వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్తారు ఇంకొంతమంది రజనీకాంత్ గారి కారు రజనీకాంత్ గారి ఫాలో చేయడం స్టార్ట్ చేసిన తర్వాత రజనీకాంత్ గారికి తన కారు ఎవరో ఫాలో చేస్తానని చెప్పి అర్థమైపోతుంది సరే అని చెప్పేసి తన రాష్ డ్రైవింగ్ తో ఫాస్ట్ వెళ్ళి సడన్ గా ఒక టర్న్ తీసుకుంటాడు అప్పుడు వాళ్ళ వెనకాల వస్తున్న కారు ఆ టర్న్ తీసుకుపోవటం వల్ల ఒక ఎద్దురు బండి ఎక్కేసి గాలి దగ్గర కింద పడిపోయి పేలిపోయి అందులో చచ్చిపోతారు కానీ అందులో ఒక వ్యక్తి బతికి బయటపడి ఒక గన్ను తీసుకుని కారు పేల్ పేల్చేస్తాడు అప్పుడు రజనీకాంత్ గారి కోపం వచ్చేసి వెనక్కు వచ్చి అతను గుద్ది చంపేస్తాడు ఇంకో పక్క ఏంటంటే పోలీసులు లారీని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత తనని ఇంట్రాకేట్ చేస్తూ ఉంటారు కానీ తనకి ఏం అని చెప్పేసి అక్కడ నుంచి తప్పించుకుంటా ట్రై చేస్తూ ఉంటాడు మరో పక్క మన కథలో హీరో ఫారినర్ ఇంటికి ఆ విరణు మనుషులు లోపలికి వెళ్లి అన్ని చెక్ చేస్తున్న సమయంలో హీరో బయటకు వస్తాడు వచ్చిన తర్వాత మీరంతా ఎవరనగలోనే దయచేసి ఆ వజ్రం మా చేతికి ఇచ్చాయి లేకపోతే నేను చంపేస్తా హీరోకి ఏం అర్థం కాదు అంతకాకుండా హీరోని కొట్టడానికి వాళ్ళు ముందుకు వస్తుంటే హీరో వాళ్ళందరి కొట్టి బయటకు పంపించేస్తాడు ఆ తర్వాత హీరో వీళ్ళు ఎందుకు వచ్చారు ఎందుకు చేసి చేస్తా అని చెప్పేసి అమాయకంగా తన భార్య కలిసి జరుగుతాడు మరో పక్క పోలీస్ స్టేషన్ లో ఇంటర్గేషన్ అయిపోయిన తర్వాత లారీ ఏంటంటే దర్జాగా బయటకు వస్తాడు బయటకు వచ్చిన తర్వాత ఆ లారీని ఏంటంటే పోలీస్ ఆఫీసర్ రమేష్ మళ్లీ ఫాలో చేస్తాడు కట్ చేస్తే రజనీకాంత్ గారు ఏంటంటే తన అద్దం పగిలిపోయిన తర్వాత తన కారు తీసుకుని ఆసిడేజ్ గా తన ఇంటికి వెళ్ళిపోతున్న సమయంలో సడన్ గా తన కారు టైర్ పంచర్ అవుతుంది పంచర్ అయిన తర్వాత చిరాకేసి బయట తిరిగి సరే అని చెప్పేసి డిక్కీలో ఉన్న స్టెప్ ని మారుద్దని చెప్పి డిక్కీ ఓపెన్ చేసి చూస్తే అందులో డైమండ్ ఉంటుంది అది చూసిన తర్వాత రజనీకాంత్ గారికి షాక్ తింటాడు ఎందుకంటే అంత ఖరీదైన డైమండ్ తన కార్ లోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి అర్థం కాదు సరే అని చెప్పేసి అసలు ఈ డైమండ్ తన కార్ లోకి ఎలా వచ్చిందని చెప్పి ఆలోచిస్తున్న సమయంలో తనకు అర్థం విశేషం ఏంటంటే ఇప్పుడే ఇద్దరు ఫారినర్స్ తన కార్ లో దిగి లోకి వెళ్లారని చెప్పేసి వాళ్ళు తన కార్ లో ఆ డైమండ్ మర్చిపోయారని చెప్పేసి అర్థం అవుతుంది సరే అని చెప్పేసి అసలు వాళ్ళ దగ్గరికి వెళ్తే విషయం అర్థం అవుతుంది చెప్పి ఆ హోటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ హోటల్లోకి లారీ అని ఒక అతను దొంగతనంగా వెళ్ళడం చూస్తూ ఉంటాడు అది చూసిన రజనీకాంత్ గారికి ఏం అర్థం కాదు అంతకాకుండా ఆ లారీ వెనకాల పోలీస్ ఆఫీసర్ రమేష్ కూడా వెనకాల వెళ్తూ ఉంటాడు అప్పుడు రజనీకాంత్ గారు మొత్తానికి ఏదో జరుగుతుంది కానీ ఏమి ఉంటాడు అదే సమయంలో లారీ ఏం చేస్తారంటే ఫారెన్ నుంచి వచ్చిన హీరో హీరోయిన్ రూమ్ కి వెళ్లి తన డైమండ్ దాచిపెట్టిన ఆ బ్యాగ్ దొంగతనంగా దొంగతనం చేసుకునే మెట్లు నుంచి దిగుతూ వస్తుంటే పోలీస్ ఆఫీసర్ రమేష్ తనకు ఎదురు పడి పెట్టి ఈ బ్యాగ్ లో డైమండ్ ఉంది కదా అని చెప్పేసి ఆ బ్యాగ్ అంటాడు సరే అని చెప్పి చెక్ చేస్తే అందులో రెండు బాల్ ఉంటాయి అయినా సరే వీళ్ళ రూమ్ కి ఎందుకు దొంగతనం చేయడానికి వచ్చి అని చెప్పేసి తనను అరెస్ట్ చేసి తీసుకెళ్తాడు కట్ చేస్తే మనకి హీరో హీరోయిన్ ఏం చేస్తారంటే సాయంత్రం పూట సరదాగా టెంపుల్ కి వెళ్దాం చెప్పేసి టెంపుల్ చుట్టానికి వెళ్తారు వెళ్లిన తర్వాత హీరోకి ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే ఆ విలన్ మనుషులు మనల్ని ఫాలో చేస్తున్నారని చెప్పి తన భార్యకి చెప్పి నువ్వు జాగ్రత్తగా దాక్కు నేను హ్యాండిల్ చేస్తారని చెప్తాడు కానీ కట్ చేస్తే వాళ్ళు తన భార్యని కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు వాళ్ళ భార్య గట్టిగా అరవడంతో అక్కడికి పరిగెత్తుకుని వెళ్తాడు వెళ్లిన తర్వాత అక్కడికి కొంతమంది జనాలు కత్తులు కర్రలు పట్టుకొని వస్తారు ఎవర్రా మీరు నా భార్యని ఏం చేసారో వాళ్ళు ఆ కర్ర తీసుకొని కొడతాడు అప్పుడు హీరో మైకం నుంచి కింద కట్ చేస్తే ఇంకో పక్క పోలీస్ స్టేషన్ లో పోలీస్ ఆఫీసర్ లారీని అరెస్ట్ చేసి తీసుకెళ్లి బాగా ఇంట్రాగేట్ చేసి నీ దగ్గర వజ్రం లేదని చెప్పేసి వదిలేస్తాడు మరోపక్క లారీకి కూడా ఒక డౌట్ వస్తుంది ఏంటంటే ఈ బ్యాక్ గ్రౌండ్ వజ్రం పెట్టింది ఏమైపోయింది అని చెప్పి తాను కూడా డౌట్ గా వెళ్తూ ఉంటాడు అప్పుడు పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఫాలో అవుతూ ఉంటాను కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పేసి అక్కడ నుంచి పంపించేస్తాడు కట్ చేస్తే సినిమా హీరో దగ్గర ఓపెన్ అవుతుంది హీరో మొహాన నీళ్లు కొట్టి రజనీకాంత్ గారు మైకు నిద్ర లేపుతారు అంటే అతన్ని కొట్టింది అంటే మన కథలో హీరో నెత్తి మీద కొట్టింది ఎవరో కాదు రజనీకాంత్ గారు మనుషులు అప్పుడు మెలకు వచ్చిన హీరో ఏంటంటే రజనీకాంత్ గారు అంటారు నువ్వు డ్రైవరు కదా తీసి డబ్బులు కోసం నా భార్యని కిడ్నాప్ చేసేవచ్చే పనులోనే నాకు ఆ కిడ్నాప్ ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అంటాడు అప్పుడు రజనీకాంత్ గారు హీరో తేమంటే నువ్వేమైనా పోగొట్టుకున్నావు అంటే అవును నా భార్యని పోగొట్టుకున్నా అంటాడు అది కాకుండా ఇంకేమైనా పోగొట్టున్నావు అంటే ఏం పోగొట్టుకోలేదు ఎందుకు అంటాడు నీకు లారీ నాకు అతను తెలుసు అంటే అవును తెలుసు అతను నాకు ట్రైన్ లో పరిచయం వేయడం చెప్పేసి అంటాడు అప్పుడు రజనీకాంత్ గారు హీరోతో ఏమంటాడంటే అతను డైమండ్ ని దొసాడని చెప్పగానే అవును నాకు అతను చూసినప్పుడే ఫస్ట్ డౌట్ వచ్చేసింది అని చెప్పేసి అంతేకాకుండా రజనీకాంత్ గారు హీరోతో ఏమంటాడంటే ఆ డైమండ్ ఇప్పుడు ఉందని చెప్పేసి బయట ఒక టాక్ నడుస్తుందని చెప్పేసి అంటాడు అది విన్న హీరో ఎంటర్టైన్ నా దగ్గర ఉంటుందని చెప్పేసి అంటాడు అప్పుడు రజనీకాంత్ గారు ఏమంటాడంటే ఆ డైమండ్ నాకిస్తే నేను భార్యని ఎతికి పెడతా అని చెప్పేసి ఇద్దరు డీల్ కుదుర్చుకుంటారు సరే అని చెప్పేసి ఇద్దరు లో బయలుదేరతారు బయలుదేరిన తర్వాత రజనీకాంత్ గారు ఏమంటారంటే ఆ లారీ గడ్ని పట్టుకుంటే మన సమస్యలన్నీ క్లియర్ అవుతాయని చెప్తాడు అప్పుడు హీరో ఏమంటాడంటే వాడిని పట్టుకోవాలంటే మనం పోలీసు దగ్గరికి వెళ్దాం అని చెప్పి అంటాడు కానీ రజనీకాంత్ గారు ఏమంటారంటే పోలీసు దగ్గరికి వెళ్తే ప్రశ్నలు తిప్తే ఆన్సర్ ఉండవు కాబట్టి వాళ్ళకి ఇది సాల్వ్ చేయడం రాదని చెప్పేసి నేను సాల్వ్ చేస్తా అని చెప్పేసి రజనీకాంత్ గారు తన కారు ఒక ఏరియా తీసుకెళ్తాడు అది కూడా పాజిటివ్ ఏరియా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద వస్తాడు వచ్చిన తర్వాత నీకు లారీ తెలుసా అనుకోని ఆ తెలుసు ఇప్పుడు ఒక అమ్మాయిని తీసుకుని ఒక హోటల్ వెళ్ళడం చేసి చెప్తాడు అప్పుడు రజనీకాంత్ గారు ఏం చేస్తారంటే ఆ ముసలానికి ఒక వంద ఇచ్చి డైరెక్ట్ గా ఆ హోటల్ వెళ్తారు హోటల్ వెళ్ళిన తర్వాత ఆ లారీ ఉండే రూమ్ లో వెళ్తున్న సమయంలో బయట నుంచి పోలీస్ ఆఫీసర్ రమేష్ చూస్తూనే ఉంటాడు మరోపక్క హీరో ఆ తర్వాత రజనీకాంత్ గారు ఆ లారీ రూమ్ కి వెళ్తే లారీ ఏంటంటే ఒక అమ్మాయి పక్కలో ఉంటాడు అప్పుడు హీరో ఏం చేస్తాడంటే ఆ అమ్మాయిని లేపి మెల్లగా తనని బయటికి పంపించేస్తాడు పంపించేసిన తర్వాత రజనీకాంత్ గారు ఏమో లారీ మేడ మీద కత్తి పెడతాడు ఆ తర్వాత హీరో ఏమంటాడంటే నా భార్య ఎక్కడో అంటాడు అప్పుడు లారీ ఏమంటాడంటే నాకేం తెలిసి ఇదంతా నాకేం తెలియదను రజనీకాంత్ గారు కోపం వచ్చేసి నైస్ గా మెల్లగా తన మేడ మీద కట్ చేస్తాడు కట్ చేసిన తర్వాత లారీకి భయం వేసి ఆ డైమండ్ దొంగతనం చేసింది నేనే ఆ రోజు రైల్వే స్టేషన్ లో మీ ఆవిడ బ్యాగులు వేసాను అది మీ ఆవిడ దగ్గర ఉంది అనుకుని విలన్ మనుషులు అంటే వ్యాన్ మనుషులు తనని కిడ్నాప్ చేశారని అంతేకాకుండా నన్ను కూడా చంపాలనుకుంటున్నారని చెప్పేసి ఆ విషయాన్ని హీరోకి ఆ తర్వాత రజనీకాంత్ గారికి చెప్తాడు చెప్పిన తర్వాత బయట ఏదో సౌండ్ వస్తుంది వచ్చిన తర్వాత హీరో రజనీకాంత్ గారు అక్కడ నుంచి పారిపోతారు పారిపోయిన తర్వాత వ్యాన్ మనుషులు వచ్చేసి లారీని చంపేస్తారు సరే అని చెప్పేసి వీళ్ళిద్దరు బయట పారిపోతున్నప్పుడు బయట ఉన్న రమేష్ అనే పోలీస్ ఆఫీసర్ వీళ్ళని ఫాలో అవుతుందని చెప్పేసి కారు స్టార్ట్ చేస్తాడు కానీ కారు స్టార్ట్ అవదు వాళ్ళిద్దరు మిస్ అయిపోతారు ఆ తర్వాత హీరో ఆ తర్వాత రజనీకాంత్ వీళ్ళిద్దరు కలిసి హోటల్ రూమ్ కెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం అర్థం కాదు అదే సమయానికి హోటల్ రూమ్ కి ఒక ఫోన్ వస్తుంది ఆ ఫోన్ చేసింది ఎవరో కాదు మన లో వ్యాన్ ఫోన్ చేసి హీరోతో ఇలా అంటాడు నువ్వు నా డైమండ్ నాకు ఇచ్చేస్తే నేను భార్య నీకు ఇచ్చేస్తానని అప్పుడు హీరో ఉంటాడంటే అసలు ఆ డైమండ్ నా దగ్గర లేదు నన్ను ఏం అని చెప్తే నోరు మూసుకుని నేను చెప్పించి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు పెట్టేసిన తర్వాత బయట ఎవరో డోర్ కొడతారు ఏంటి అని చూస్తే అందులో ఒక బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ లో హీరోయిన్ జుట్టు కట్ చేసి దానికి ఒక రెడ్ కలర్ రిబ్బన్ చుట్టూ ఉంటుంది అంతేకాకుండా అందులో ఒక పేపర్ ఉంటుంది ఆ పేపర్ మీద డైమండ్ తీసుకొని అడ్రస్ క రమ్మని చెప్పి రాసి ఉంటుంది అది చూసిన తర్వాత హీరోకి ఏం అర్థం కాక నేను పోలీసులకు ఫోన్ చేస్తానని చెప్పేసి అంటాడు అప్పుడు రజనీకాంత్ గారు ఏమంటాడంటే నువ్వు పోలీసులకు ఫోన్ చేద్దు ఏం అని చెప్పేసి తన జేబులు ఉన్న డైమండ్ తన ముందు పెడతాడు పెట్టిన తర్వాత హీరో చూసి షాక్ తింటాడు షాక్ తిని అప్పుడు రజనీకాంత్ గారితో హీరో ఏమంటాడంటే ఇన్ని రోజులు ఎగిరి పెట్టుకున్న ఎందుకు పిచ్చుల తప్పి అని చెప్పేసి కోపం వచ్చేసి హీరో మన రజనీకాంత్ గారిని కొడతాడు ఆ తర్వాత రజనీకాంత్ గారు కూడా ఆయన కొడతారు అలా వీళ్ళిద్దరు ఫైటింగ్ చేసుకుంటూ ఉండగా సడన్ గా వీళ్ళిద్దరికి ఆయాసం వచ్చి కూర్చొని ఒక నిర్ణయానికి వస్తారు ఏంటంటే రజనీకాంత్ గారు ఏమంటాడంటే ఈ వజ్రాన్ని ఎక్కిస్తాను నువ్వు తీసుకెళ్లి ఆ విలన్ గడికి ఇచ్చేస్తే అతను నీ భార్య రెడ్డిని ఇచ్చేస్తాడు కాబట్టి నువ్వు నా అమౌంట్ సెటిల్ చెప్పేసి అనుకునే సరే అని చెప్పేసి ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వస్తారు వచ్చిన తర్వాత మరుసటి రోజు పోదని చెప్పి ఫిక్స్ అవుతారు ఆ రోజు నైట్ అక్కడే పడుకుంటారు అప్పుడు రజనీకాంత్ గారు ఏం చేస్తారంటే ఆ రోజు నైట్ హీరో నిద్రపోతున్న సమయంలో తన మనుషులు పిలిపించుకొని వచ్చిన వాళ్ళందరికీ ఆయుధాలు ఇచ్చి ఎక్కడికో పంపిస్తాడు పంపించిన తర్వాత సరే అని చెప్పేసి హీరో ఆ తర్వాత రజనీకాంత్ గారు పితుక్కుంటూ వెళ్తారు వెళ్లిన తర్వాత అక్కడ అడవిలోకి వెళ్తారు అడవిలోకి వెళ్లిన తర్వాత అక్కడ నడవడం ఇబ్బంది ఉందని చెప్పేసి నది మార్గం ద్వారా ఒక పడవలో వెళ్తూ ఉంటారు అదే టైం కి పోలీస్ ఆఫీసర్ రమేష్ కూడా వెళ్ళాలని ఫాలో అవుతాడు అయిన తర్వాత మన కథలో హీరో ఆ తర్వాత రజనీకాంత్ గారు ఏంటంటే అడిచేసి విడిచేసి కొండల మీద ఎక్కేసి ఆ విలన్ మనుషులను చోటకెళ్తారు సరే అని చెప్పేసి వెళ్తున్న సమయంలో విలన్ మనుషులు ఒక అతను వచ్చేసి మన కథలో హీరోని చూస్తాడు చూసిన తర్వాత వెంటనే దాక్కుంటాడు అప్పుడు ఆ విలన్ మనిషి ఏమంటాడంటే ఏ నిన్ను చూశాను దయచేసి నువ్వు లేకపోతే నేను కాల్చి చంపేస్తాను అంటాడు అప్పుడు హీరో రజనీకాంత్ గారితో ఏమంటాడంటే నేను వెళ్ళి వాళ్ళకి ఈ వజ్రం ఇచ్చేస్తాను నా భార్య నీకేమైనా అక్కడ కనబడుతుందంటే నీ భార్య అక్కడ ఏం లేదని చెప్పేసి అంటాడు అయినా సరే ఈ వజ్రం తనకి ఇచ్చేస్తాను నా భార్య నాకు ఇచ్చేస్తారని చెప్పి అనుకునే వెళ్ళిన పిచ్చి నిన్ను చంపేస్తారంటే ఏం పర్లేదు వాళ్ళని చంపేలోపు నువ్వు వాళ్ళని చంపే అని చెప్పేసి ఈ కొన చోటు నుండి నాకు అబ్జర్వ్ చేయని చెప్పేసి రజనీకాంత్ గారితో హీరో చెప్పి బయలుదేరి వెళ్తాడు సరే అని చెప్పేసి ఆ వజ్రం వాళ్ళకి ఇచ్చిన తర్వాత హీరో చుట్టూ వాళ్ళ మనుషులు చుట్టూ మూగుతా ఉంటారు అదే సమయానికి రజనీకాంత్ గారు గన్ను పట్టుకుని రెడీగా ఉంటాడు వాళ్ళని కాల్ చేయడానికి కానీ ఇదే సమయంలో రజనీకాంత్ గారు వెనక్కు కూడా కొంతమంది మనుషులు వచ్చి తన నెత్తి మీద గన్ను పెడతారు అప్పుడు రజనీకాంత్ గారు తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకి గన్ను ఇచ్చేయాల్సి వస్తుంది ఆ తర్వాత మన కథలో హీరో బాగా కొట్టేసి కాలు ఎత్తులు కట్టేసి ఒక చోట పడేస్తారు అంతేకాకుండా రజనీకాంత్ గారిని కూడా ఒక మీదకి రప్పించి ఆ బ్రిడ్జి కి అటుపక్క ఇటుపక్క నిప్పు పెట్టేసి అతన్ని చంపాలని చూస్తారు కానీ రజనీకాంత్ గారు ఏం చేస్తారంటే అక్కడ నుంచి నెలలో దూకి తప్పించుకుంటారు ఆ తర్వాత ఏం చేస్తారంటే వజ్రం దొరికిందని చెప్పేసి పండగ చేసుకుంటా ఉంటారు ఇదే సమయంలో రజనీకాంత్ గారు ఆ నెలలోంచి దూకి బయటకు వచ్చి వాళ్ళని కాల్ చేస్తాడు కాల్చిన తర్వాత హీరో కూడా కట్టు నొప్పేసుకుని వాళ్ళని కాల్ చేస్తాడు ఆ తర్వాత ఆ గుంపులో ఒక అతన్ని తీసుకొచ్చి తన నెత్తి మీద గన్ను పెట్టి వ్యాన్ అడ్రస్ చెప్పమంటాడు వ్యాన్ అంటే మన కథలో విలన్ అప్పుడు తను ఏం చేస్తారంటే ఒక గుడి మార్గం ద్వారా వ్యాన్ గదిలోకి వెళ్ళి అంటే వ్యాన్ ప్యాలెస్ లోకి వెళ్లి ఒక మార్గం చెప్తాడు సరే అని చెప్పేసి వాళ్ళు అతను వదిలేసి రజనీకాంత్ గారు హీరో ఇద్దరు బయలుదేరి ఆ గుడి మార్గం ద్వారా వెళ్దాం చెప్పి బయలుదేరతారు కానీ అక్కడికి వెళ్ళడానికి కాళ్ళు నరకుని వెళ్ళేంత టైం లేదని చెప్పేసి ఒక ఏనుగు కొనుకొని ఆ ఏనుగు మీద ఎక్కి ఆ ఏనుగు తీసుకెళ్లే మార్గం ద్వారా వెళ్తారు అంతేకాకుండా వీళ్ళ వెనకాల పోలీస్ ఆఫీసర్ రమేష్ కూడా ఒక చిన్న ఏనుగు మీద ఎక్కేసు వచ్చేస్తాడు ఆ తర్వాత ఏదో విధంగా హీరో అలాగే రజనీకాంత్ గారు ఆ ప్యాలెస్ దగ్గరకు వస్తారు కానీ ఆ ప్యాలెస్ చుట్టూ వాళ్ళ మనుషులు ఉంటారు సరే అని చెప్పేసి ఆ ప్యాలెస్ లోకి ఎంటర్ అవడానికి ఆ గుడి మార్గం ద్వారా చెప్పేసి వీళ్ళిద్దరు ఆ గుడి మార్గం ద్వారా లోపలికి వెళ్తారు బట్ వెళ్ళే దారిలో ఒక పాంగ్ కనిపిస్తుంది ఎలాగోలా దాని నుంచి తప్పించుకొని ఆ పాలెస్ లోపలికి ఎంటర్ అవుతారు వెళ్లిన తర్వాత రజనీకాంత్ గారి మీదకి అక్కడ ఉన్న ఒక సెక్యూరిటీ గార్డ్ వస్తాడు అతను ఎలాగోలాగా చంపేసి అక్కడ నుంచి టాప్ కి వెళ్తారు టాప్ కి వెళ్ళిన తర్వాత రజనీకాంత్ గారు ఒక రోప్ మార్గం ద్వారా యువతల నుంచి అవతలకి వెళ్ళిపోతారు అదే సమయంలో మన కథలో హీరో వెళ్తున్న సమయంలో అక్కడను చూసిన ఒక వ్యక్తి ఆ రూపును కాల్ చేస్తాడు హీరో వెళ్లేసి డైరెక్ట్ గా విలన్ ఎదురుగా పడతాడు ఆ తర్వాత రజనీకాంత్ గారు కూడా అక్కడ ఉన్న వ్యక్తులకు దొరికిపోతాడు దొరికిపోయిన తర్వాత విలన్ వాళ్ళిద్దరిని తీసుకొచ్చి సరే ఇదంతా పక్కన పెట్టండి నోరు మూసుకొని నా డైమండ్ నాకు ఇచ్చేస్తే నేను ఈ భార్య తిరిగి చేస్తానంటాడు అప్పుడు తన దగ్గర ఉన్న డైమండ్ని హీరో ఇచ్చేస్తాడు ఇచ్చేసిన తర్వాత విలన్ దాన్ని చూసి మీకు ఆశామాషి మాషిగా ఉందా నాకు డైమండ్ అంటే నకిలీ డైమండ్ ఇస్తారని చెప్పేసి హీరోని అరుస్తాడు అప్పుడు హీరో ఏం చేస్తాడంటే రజనీకాంత్ గారి దగ్గరికి వచ్చి నకిలీ డైమండ్ నాకు ఇచ్చామని చెప్పేసి తనను కొట్టడం మొదలు పెడతాడు అప్పుడు వాళ్ళిద్దరు గొడవాడుతుకుంటే రజనీకాంత్ గారు ఏమంటారంటే ఆ లారీగాడు ఈ డైమండ్ని మన దగ్గర పెట్టేసి ఒరిజినల్ తన దగ్గర దాచిపెట్టుకుని మనందరినీ ఫోల్స్ చేశాడని చెప్పేసి రజనీకాంత్ గారు హీరోతో అంటారు అదే సమయంలో వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటే సడన్ గా విలన్ వచ్చేసి మీ నాపండి లేకపోతే చంపేస్తానని చెప్పేసి చేసిన గండ్ని హీరో వైపు పెడతాడు అప్పుడు హీరోని కాల్చపోతున్న సమయంలో హీరో భార్య ఆ గండ్ పక్కకి నెట్టేసి డైవర్ట్ చేస్తుంది ఆ తర్వాత కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు కానీ అక్కడ ఉన్న విలని మనుషులు అవడం వల్ల హీరో తర్వాత రజనీకాంత్ గారు ఎక్కువసేపు ఫైట్ చేయలేకపోతారు అదే సమయానికి గుర్రాల మీద కర్తులు పట్టుకుని బడిసలు పట్టుకుని చాలా మంది వస్తారు వాళ్ళు కాదు రజనీకాంత్ గారు ఆయుధాలు పంపించిన వాళ్ళ మనుషులు వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళని చెతక బాతారు ఇంకొక రజనీ ంత్ గారుస్తారంటే అక్కడ ఉన్న వజ్రాలు వైడూర్యాలు అన్నింటిని తన జేబులు వేసుకుని దాచిపెట్టుకుంటాడు ఒక విధంగా వీళ్ళు ముగ్గురు తప్పించుకుని బయటకు వస్తున్న సమయంలో సడన్ గా పోలీస్ ఆఫీసర్ రమేష్ అక్కడికి వస్తాడు వచ్చి మీ దగ్గర ఉన్న వజ్రం నాకు ఇచ్చేస్తే నేను తీసుకుని వెళ్ళిపోతానని అని చెప్పేసి వాళ్ళతో అంటాడు అప్పుడు మన కథలో హీరో ఏమంటాడంటే అది వజ్రం కాదు ఏం కాదండి డమ్మి వజ్రం లారీ ఇంగ్లాండ్ నుంచి ఎటువంటి వజ్రాన్ని కొట్టుకురాలేదు తీసుకొచ్చినా కేవలం డమ్మి వజ్రం చెప్పంలోనే రజనీకాంత్ గారికి భయం మొదలవుతుంది ఎందుకంటే తను దుబ్బేసిన నగలన్నీ మళ్ళీ పోలీస్ ఆఫీసర్ లాక్కుంటాడని చెప్పేసి రజనీకాంత్ గారి ముందుకెళ్ళిపోయి సార్ నాకు ఎవిడెన్స్ దొరికినని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ కి తన దగ్గర ఉన్న నగలు ఇచ్చేస్తాడు ఇచ్చేసిన తర్వాత పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఓహో అని చెప్పి అందరినీ తీసుకుని లోపలికి వెళ్తాడు ఆ తర్వాత ముగ్గురు వెళ్తారు నిలిపోతారు వెళ్ళిన తర్వాత హీరో ఏంటంటే ఇండియాలో కొన్ని మీటింగ్ అటెండ్ అవుతాడు తన బిజినెస్ మీటింగ్ లో అప్పుడు తనకు ఒక ఐడియా వస్తుంది ఏంటి అని చెప్పి చూస్తే వీళ్ళిద్దరు కలిసి రజనీకాంత్ గారు ఉండే ప్లేస్ కి వెళ్దాం అని చెప్పి బయలుదేరతారు రజనీకాంత్ గారు వచ్చేసి ఒక మారుమూల విలేజ్ లో ఉంటాడు అది కూడా ఆ డైమండ్ పట్టుకుని కూర్చొని ఉంటాడు ఎందుకంటే నకిలీ డైమండ్ తయారు చేసి విలన్ దగ్గర ఇప్పించేసి ఒరిజినల్ డైమండ్ తన దగ్గర పెట్టుకుంటాడు అదే సమయానికి అక్కడికి హీరో తన భార్య వచ్చి తనకు గన్ను పెడతారు అయినా నేనుండే ప్లేస్ మీకెలా తెలిసిందని చెప్పేసి రజనీకాంత్ గారు మన కథలో హీరోని అడుగుతాడు అప్పుడు హీరో ఏమంటాడంటే నువ్వు నన్ను ఒక ఏరియా తీసుకెళ్ కదా అక్కడ ఒక పెద్ద కలిశాడు కదా ఆ పెద్ద అడిగినప్పుడు తన డీటెయిల్స్ మొత్తం చెప్పాడని చెప్పేసి అంటాడు సరే చివరికి ఈ డైమండ్ దొరికింది కాబట్టి మనకి ముగ్గురు కలిసి పంచుకుందాం అని చెప్పేసి అంటాడు అప్పుడు హీరో ఏమంటాడంటే ముగ్గురు కలిసి పంచుకుందాం అది కూడా మూడు భాగాలలోనే రజనీకాంత్ గారు ఏంటంటే వేరే మార్గం లేక సరే అని చెప్పి ఒప్పుకుంటాడు అదే సమయంలో రజనీకాంత్ గారు ఆ డైమండ్ ని హీరోకి ఇస్తున్న సమయంలో అక్కడికి పోలీస్ ఆఫీసర్ రమేష్ వస్తాడు వచ్చి నోరు మూసుకున్న డైమండ్ నాకు ఇచ్చేసేయండి నేను దాన్ని తీసుకెళ్లిపోతానని చెప్పి అంటాడు అంతేకాకుండా పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే ఈ వజ్రాన్ని మాకు అంపించినందుకు మీకు గనక బహుమతి ఇవ్వడానికి గవర్నమెంట్ వాళ్ళు రెడీగా ఉన్నారు దీన్ని పోగొట్టుకున్నప్పుడే గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్ చేశారు అప్పుడు టయానికి చాలా తక్కువ కానీ అది ఇప్పుడు టయానికి చాలా ఎక్కువ దగ్గర దగ్గరగా మూడు కోట్లు ఐదు కోట్లు రావచ్చు అని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పేసి వెళ్ళిపోతారు సరే అని చెప్పేసి ఆ వచ్చే డబ్బులు కూడా మూడు భాగాలు చేసుకున్నా చెప్పేసి వీళ్ళ ముగ్గురు ఫిక్స్ అయిపోయి అక్కడ నుంచి స్టైల్ గా నడుచుకుంటూ ఆ ముగ్గురు వెళ్ళి పోతారు ఇంకో పక్క పోలీస్ ఆఫీసర్ రమేష్ కూడా ఆ వజ్రాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు ఇంతటితో సినిమా అయిపోతుంది సో మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరీ ముఖ్యంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బాయ్